Hi, praise the Lord. Bagunara. నా సొంత ఇష్టాన్ని బట్టి నా సొంత ఆలోచనను బట్టి నేను మీ ముందుకి రావట్లేదండి. నేను ఆడిన ప్రతి మాటలో దేవుని యొక్క మనసు ఉంది, దేవుని ఆత్మ ఉన్నారు, దేవుని మనసు ఉంది, దేవుని హృదయం ఉంది, దేవుని భారం ఉంది, దేవుని దుఃఖం ఉంది, ప్రజల విషయంలో దైవ ప్రణాళిక ఉంది. నేను ఆడిన ప్రతి మాట కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చొని లేకపోతే ఎక్కడ ప్రతి మాట వెనకాల దేవుడు ఉన్నారు. నా హృదయంలో దైవాత్మ చేత నింపబడి, ఆత్మ చేత నింపబడి ఆయన ఉద్దేశాలు మీ ముందు నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. మీకు అర్థమైందా? నేను చిన్నప్పటి నుంచి మాట్లాడింది చాలా తక్కువ, అది మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నాకు ఖండించే స్వభావం చాలా ఎక్కువ, అది అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి అదే స్వభావం. అర్థమవుతుందా? ఎందుకు అంటే నా పుట్టకే చెప్పాను కదా, ఒక అద్భుతంగా దేవుడు పుట్టించుకున్నారు భూమి మీద. గర్భంలోనే అభిషేకించుకొని పుట్టించుకున్నారు. గర్భంలో ఎలా అభిషేకించారు అంటే అది మా తాతయ్య దగ్గర నుంచి మా వాళ్ళు అలాగా వచ్చిందనమాట. ఆ విధంగా ఆయన ప్రతిష్ఠించుకున్నారు, అందుకే భూమి మీదకి నన్ను తీసుకొచ్చారు. నాకు నేనే చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించేది, ఏంది అందరూ ఒకలా ఆలోచిస్తే నేను ఒకలా ఆలోచిస్తాను, అందరూ ఒకలా బిహేవ్ చేస్తే నేను ఒకలా బిహేవ్ చేస్తాను, ఇలా అన్నమాట. కనుక అర్థం చేసుకోండి, ఇక్కడ నా వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఏమీ లేదు, నేను సాధారణమైన దాన్నే. దేవుడే వెలికి తీసుకొని అన్నీ నేర్పించుకొని మీ ముందుకు తీసుకొచ్చారు. అర్థమైందా? ఆయనే నేర్పించుకుంటున్నారు, నడిపించుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది మహిమ పరిచర్య. నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే మీ దగ్గర కార్యాలు జరుగుతాయి. మహిమ పరిచర్య అంటే మీకు మహిమ కమ్ముకుంటుంది. ఎవరు వింటున్నారో వాళ్ళు ఇంట్రెస్ట్గా మనస్ఫూర్తిగా మనసుని అప్పగించి ఎవరు వింటున్నారో వెంటనే అక్కడ ఆత్మకార్యాలు జరుగుతాయి. మహిమ పరిచర్య అంటే అది. నేను ఎక్కడ ఉన్నా నేను చాలా దూరంగా ఉన్న సిచ్యువేషన్స్ నాకు ఇక్కడ చూపిస్తాయి పరిస్థితులు ఏంటి అని. కనుక ఖచ్చితంగా ఏమైనా తప్పిదాలు ఉంటే రిపెంట్ అర్జెంటుగా అవ్వండి. ఎందుకు అంటే ఇది దేవుడి పిలుపు అని మీరు అర్థం చేసుకోండి. నిర్లక్ష్యంగా తీసుకోవద్దు దయచేసి. ఇది మీ ఆత్మలకు సంబంధించి, మీ డెస్టినీకి సంబంధించి. రాబోయే దినాల్లో మీ ఆత్మ నిత్యత్వంలో ఎక్కడ ఉండాలా, నరకంలోనా పరలోకంలోనా ఎక్కడ ఉండాలి అనే డెసిషన్ మీరు తీసుకోవాల్సిన మాట. ప్రతి మాట కూడా అదే, దానికి సంబంధించింది. ఏది అతి పనికిరాదు, అవునా? ఏది అతి పనికిరాదు? నువ్వు నచ్చినట్టు డెడికేట్ చేసుకొని కొంతమందికి వెళ్ళే దగ్గరికి వెళ్ళి బానిసైపోవడము కరెక్ట్ కాదు. నీకు దేవుడు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వగలరు. ఇప్పుడు మీరు వింటున్నవారు ఎవరైనా సరే మీకు కొన్ని ఆటుపోట్లు నాకంటే ఎక్కువ మీకు వస్తాయని నేను అనుకోను. అర్థమవుతుందా? నా జీవితాన్నే దేవుడు అందంగా సౌందర్యంగా మలిచినప్పుడు, అవునా? మీకెందుకు చిన్న విషయాలకు మీకు డిసప్పాయింట్ ఎందుకు, నిరాశ ఎందుకు, నిస్పృహ ఎందుకు చెప్పండి. చాలా అందంగా దేవుడు మీ జీవితాలు మలచగలరు. ఆయన చేతులకు మీ జీవితాలు అప్పగించుకోండి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్, ఇది నాకెందుకు జరగకూడదు, ఇది నాకెందుకు జరగకూడదు అనుకొని అలా భీష్మించుకొని కూర్చోకండి. అందులో దేవుడి ఉద్దేశం ఏంటి, అది జరగకపోవడానికి దేవుడి ఆలోచన ఏంటి మీ జీవితంలో, నిన్ను సృష్టించే సృష్టికర్త యొక్క ఆలోచన ఏంటి, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసు ప్రభులో గుప్తమై ఉంది, అవునా? నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తే ఆటోమేటిక్గా ఏంటి, దేవుడిని అంగీకరించినట్టే. అర్థమవుతుందా మీకు? ఎందుకు అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సర్వ అధికారం దేవుడు యేసు ప్రభుకి హస్తగతం చేసేసారు. సో ఈరోజు దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నీ జీవితం చాలా అందంగా మలచబడ్డం నువ్వు చూస్తావు.
ఈ యొక్క సమర్పణ పేరట్ల కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? ఎవరో పాపం సమర్పించుకొని డెడికేట్ చేసుకున్న వాళ్ళని ఈ యొక్క స్వార్థపరులైనటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు చిక్కించుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళ మీద కాడి మోయలేని కాడి, ఇది ఒక చిటికడివేంతో కూడా ఆ కాడి మోయరు, కానీ ఆ కాడంతా వీళ్ళ మీద వీళ్ళని చిక్కించుకొని ఒక బోన్లో పెట్టేసుకొని వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే బంధించేస్తున్నారు, ఆత్మలను బంధించేస్తున్నారు. నీకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చారు, ఎక్కడ బంధింపబడక్కర్లేదు. మనకి ఉండేది చాలా, దేవుడు ఎంతకాలం మన భూమి మీద ఉంచుతారు, చాలా చిన్న జీవితమే కదా. యుగ యుగాలు ఉండే దేవుడితో మరి ఈ చిన్న జీవితంలో సజీవులు సజీవులే కదా ఆయన స్తుతిస్తారు. నువ్వు స్వేచ్ఛగా ఆయన ఆరాధించొద్దా? నీ లైఫ్లో దేవుని యొక్క పరమార్థం, ప్రతి ఒక్కరి విషయంలో దేవుడికి ఒక ప్రణాళిక. నేను అనామకురాలను, నేను బుద్ధిహీనురాలను, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, అలాంటప్పుడు నేను చాలా బలహీనమైన దాన్ని. మీన్స్ నాకు అన్నీ భయమే, అంతా భయమే. నేను చూసారా, చిన్నప్పుడు ఒక డేరింగ్ డేర్ డెవిల్లాగా మా అమ్మ పెంచింది, చాలా డేరింగ్గా పెంచింది. ఒక స్టేజ్లో ఈ యొక్క పరిస్థితులన్నీ చూసిన తర్వాత నేను చాలా భయం నన్ను ఆవహించింది అన్ని విషయాల్లో కూడా. ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, అంత భయమే, ఎక్కడ అపనమ్మకత్వం, ఎవరిని నమ్మలేనటువంటి ఒక పరిస్థితి, ఒక డిప్రెషన్. ఎవరిని చూసినా నాకు చాలా అసహ్యంగా ఉండేది ఒక పరిస్థితుల్లో. వాళ్ళ మాటలు నాకు అసహ్యంగా ఉండేవి, అయ్యే ప్రతీది కూడా ఎంతో భయంకరమైనటువంటి ఒక డిప్రెషన్లోకి నేను వెళ్ళిపోయాను. మనుషులంటే కూడా అసహ్యం పట్టుకున్నటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. దాన్ని ఈరోజు మనుషుల కోసం ఏమన్నా చేయొచ్చు అన్నటువంటి ఒక స్టేజ్కి దేవుడు వాళ్ళని ప్రేమించి, వాళ్ళు ఎవరైనా సరే ప్రేమించేటువంటి మనసు ఒకటి ఇచ్చారు. ఆఫ్ కోర్స్ నా మీద ఎప్పుడు గర్భంలో ఉంటున్నప్పుడే దేవుడు ఒక గొప్ప అభిషేకం ఉంచారు కనుక ఆ ప్రేమ అనే తత్వం నాకు పోలేదు. అసహించుకునేదాన్ని కానీ అంత మాత్రం చేత ఎవరి మీద నేను ఏమి ఒక అపోజిట్గా ఒక పరిస్థితి కూడా నా వైపు నుంచి ఎవరి మీద వెళ్ళేది కాదు. ఏదైనా నేను సఫర్ అయ్యేదాన్ని, నేను బాధపడేదాన్ని, నేను దుఃఖపడేదాన్ని. అలాంటి ఒక పరిస్థితి నుంచి చాలా అద్భుతంగా దేవుడు తీసుకొచ్చారు కదా. ఇది దైవకృప, దైవకృప. మీకు అర్థమైందా? సో మీరు ఎక్కడ బందీలు అయిపోకర్లేదు, మీ ఆత్మలను ఎక్కడ బందీలు చేసుకోకండి, స్వేచ్ఛగా ఆరాధించుకోండి. మీ జీవితంలో దైవ ప్రణాళిక ఏంటి, ఉన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మీరు కనుగొండి. యేసునామంలో మీకు సమస్తం మీకు అర్థమవుతాయి. మీ జీవితం మీరు అర్ధాంతరంగా ముగించుకోకర్లేదు, నీ జీవితం అర్థం లేనిదిగా నువ్వు అనుకోకర్లేదు. నీకు ఒక అర్థం ఉంది, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. అర్థమవుతుందా? దేవుడు పుట్టించిన ప్రతి మనిషిలో ఆత్మ పెట్టారు, తన ఆత్మను పెట్టారు. ఆయన జీవవాయువు ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మన లోపల ఆ స్పిరిట్ అనేది దేవుడిచ్చింది, అది దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. దానికి మార్గమే యేసు ప్రభు. చాలామంది దాంట్లో అపార్థాలు వెతుక్కుంటున్నారు, లేనిపోయినటువంటి మాటలు, లేనిపోయినటువంటి అంటే దుష్టుడు భయంకరంగా వాళ్ళ హృదయాల్లో పనిచేస్తున్నాడు. సో ఇక్కడ దైవశక్తికి ఆపోజిట్గా సైతాను శక్తి పనిచేస్తుంది. ఒకవేళ వాడి యొక్క కుచితాల్లో, కుతంత్రాల్లో మీరు చిక్కుకున్నారేమో, యేసు నామంలో మీరు బయటకు రావచ్చు. అర్థమవుతుందా మీకు? నేను అందుకే మీకోసం ప్రతిరోజు ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాను. 11 to 5 ఖచ్చితంగా నేను కిందనే ఉంటున్నాను. ఎందుకంటే మీరు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ ఎక్కడలో ఉన్నారో, ఏమి కావాలని మీరు కోరుకుంటున్నారో, అసలు మీకోసం అసలు ఏంటి మీ పరిస్థితి ఏంటి, మీరు ఏ బాధల్లో, ఏ నిరాశల్లో, ఏ నిస్పృహల్లో దుష్టుడు మిమ్మల్ని చిక్కించుకున్నాడో, వాటన్నిటి నుండి దేవుని పక్షముగా మీ కొరకు సహాయం చేయడానికి నేను ఇక్కడ సిద్ధంగానే ఉన్నాను. దేవుడు నన్ను సిద్ధపరిచేశారు, తన మహిమతో నింపి సిద్ధపరిచారు, మహిమ పరిచర్య కొరకు సిద్ధపరిచారు. అర్థమవుతుందో మీకు? సో మీకు ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా సహాయం చేయడానికి నేను ఉన్నానని, ఆత్మీయ జీవితంలో మీరు ఉన్నత శిఖరాలకు ఎక్కాలన్నా, లోకంలో జయ జీవితం మీరు జీవించాలన్నా, మీకోసం సహాయం చేయడానికి నేను ఎప్పుడూ ఇక్కడ సిద్ధంగానే ఉన్నాను. అర్థమవుతుందా మీకు? సో మీరు ఇటులో వేసేసుకోండి. ఈరోజు కూడా కొన్ని మాటలతో మీ ముందుకు నేను వచ్చేసాను. ఇది కూడా ఒక విధంగా ఒక రివిలేషన్ అనుకోవచ్చు, ఒక ప్రకటనగానే తీసుకోండి.
సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. ఆమోస్ 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేకు పోయి విచారించుడి, అక్కడి నుండి హమాతు మహాపురమునకు పోడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినం బహు దూరం నా ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపించురు. దంతపు మంచల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకునుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను, సాలలోని క్రోవిన దూడలను వధించి భోజనం చేయుదురు. స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వల్లనే వాయించు వాద్యములను కల్పించుకుందురు. పాత్రలో ద్రాక్షరసము పోసి పానం చేయుచు, పరిమళ తైము పూసుకొనుచుందురు. గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పో వారితో కూడా వీరు చెరలోనికి పోదురు. అప్పుడు సుఖశక్తులు చేయి వచ్చవద్దని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వం నాకు అసహ్యం. వారి నగర్లకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణంలోను వాటిలోని సమస్తమును శత్రువుల వశం చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేశాను. ఇదే దేవుడిను సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. బాగా అర్థం చేసుకోండి, ఇది నిర్విచారంగా ఉండే సమయం కాదు, నిశ్చింతగా ఉండే సమయం కాదు. క్రైస్తవ జీవితంలోకి క్రీస్తును నీవు అంగీకరించిన తర్వాత ఏ పరిస్థితిలో కూడా నువ్వు నిశ్చింతగా ఉంటానన్నటువంటి పరిస్థితి లేదు. దేవుడు ఆయా అనుభవాల్లోంచి నన్ను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైనటువంటి సత్యం అది. ఈరోజు మహిమ పరిచర్య నాకు అప్పగించి ఆయన మహిమతో కప్పుకొని నింపుకొని ఆయనే ప్రత్యక్షంగా నా ముందు నిలబడి పరిచర్య చేపిస్తున్నారు అంటే నేను అతిశయించడానికి ఏమీ లేదు, నేను నిశ్చింతగా ఉండడానికి అవకాశం లేదు. దేవుడిచ్చినటువంటి రక్షణ నేను నిర్లక్ష్యం చేయడానికి కానీ పరిచయం నిర్లక్ష్యం వశీకర మమత్యర బాకోని అవరి వైశాంధర వచ్చర బాకోని ఆశ్రిత ధ్యాన భక్వరి కరవరి వైశాంధర. మీరు యేసు ప్రభు యొక్క బొమ్మలు రకరకాల బొమ్మలు పెట్టుకోకండి. ఎందుకండి బొమ్మలు ఎందుకు ఆడతారండి, యేసు ప్రభు బొమ్మలు ఆడతారేటి? అలాగే కళ్ళు ముందు అదే ఉండిపోతారు. ఏసే ప్రత్యక్షత తెలిసినది అది తెలియదు. దుష్టుడు కొన్నిసార్లు ఆ బొమ్మల వేషాల్లో వచ్చేస్తాడు యేసు ప్రభు అనుకొని. బొమ్మలు ఎందుకు పెడతారు, పెట్టకండి. ఎంత పబ్లిసిటీ కావాలంటే బొమ్మలు పెట్టేస్తారా, విగ్రహారాధన అయిపోద్ది తెలుసా. నేను అది ప్రత్యక్షంగా నేను అనుభవించాను. ఆ బొమ్మలు వచ్చి నా ముందు నా కూడా యేసు ప్రభు అనుకున్నాడు, నన్ను ఇచ్చేద్దామని నన్ను చేయలేరు కదా. ప్రత్యక్షంగా యేసుప్రభే వచ్చారు. ఏసై ఎవరో అసలు తెలియకుండా ఆయన ఆయన యొక్క పరిస్థితి అర్థం కాకుండా బొమ్మలు పెట్టేస్తారేటండి. అందరూ అనుకుంటారు ఆ బొమ్మ వచ్చేసరికి ఓహో దురాత్మ దుష్టుడు చూస్తాడు, అలా బొమ్మే అక్కడ అలా చూస్తూ ఉంటారు. మీరు ఆ ఫోటోలు అక్కడ ఎట్టి మీరు ఇక్కడ చెప్పేస్తూ ఉంటారు, ఆ ఫోటోలు నేను చూస్తూ ఉంటారు, ఆ ఫోటో అలా గుర్తుండిపోదు. ఓహో యేసుప్రభు ఇదే కావాలనుకుంటే దుష్టుడు వచ్చేస్తాడు అలా. చాలా డిసెప్షన్ అండి. విగ్రహారాధన అంటే మీరు బొమ్మలు ఎందుకండి పెడతారు, విగ్రహారాధన చేయకూడదంటే మీకు అర్థం అవ్వట్లేదు. మీకు బొమ్మలు ఎందుకు పెడతారు, మీరు పెట్టకండి. మీరు ఎంత పెద్ద మీటింగ్లు పెట్టుకుంటే మీ పబ్లిసిటీకి దేవుడు బొమ్మలు కావాలేంటి. దేవుడు ఆత్మ, ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలా. బొమ్మలు ఎందుకు పెడతారు మీరు ప్రచోట. యేసుప్రభు ఇలా ఉన్నారని మీకు తెలుసా, మీరు చూసారా ఎప్పుడైనా ఆయన మహిమ, ఆయన మహిమ స్వరూపం? అంత మాకెక్కడదిలే, మేము షోయింగ్ చేసుకుని సరిగ్గా అయిపోయింది మాకు అని అంటారా? అంత టైం కానీ అంత సమయం కానీ మేము డబ్బులు సంపాదించుకొని మనుషుల్ని ఆకర్షించేసరికి మా టైం అంతా అయిపోయింది. ఇంక యేసు ప్రభు స్వరూపాన్ని నిదానించి చూసే పరిస్థితి కూడా మాకు అనుకుంటున్నారా? లేకపోతే ఆ బొమ్మలే యేసుప్రభు అనుకుంటున్నారు మీరు కూడా కొప్పదీసి? కాదండి,
ఆయన మహిమస్వరూపైన దేవుడు, ఆయన మహిమ స్వరూప దర్శనం నేను చూస్తున్నా, స్టిల్ నా కళ్ళ ముందే ఉంది ఆయన. నిన్నంతా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికి కూడా నాకు అలాగే కనబడుతున్నారు. అలా వచ్చిందండి, పద్ధతులు మారాలి, పరిస్థితులు మారాలి. నిర్విచారంగా ఉన్నావా? ఇప్పుడు అదే కనబడుతుంది క్రైస్తవ సమాజంలో. బాగా కష్టపడతారు, నేను ఎంతమందిని చూసాను. ఎందుకు కష్టపడతారంటే చర్చి కట్టుకోవడానికి, ఎందుకు కష్టపడతారంటే కొంతమందిని ఆకర్షించుకోవడానికి, వాళ్ళని ప్రతి నెల పోషించడానికి కొంతమందిని వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు. ఇంకా ఎందుకు కష్టపడతారు అంటే ఇంకా మిగతా వాళ్ళని ఎలా మనం అట్రాక్ట్ చేయొచ్చు, ఈ డబ్బులు పెట్టి ఎక్కడ మనం కొంత డబ్బుల్ని మనం సంపాదించుకున్న డబ్బుల్లో కొంత పెట్టుబడి పెట్టి ఓ చర్చిలాగా ఓ దగ్గర ఏర్పాటు చేసి ఇంకా అక్కడ ఎంతమంది మనల్ని పోషించేవారు ఉంటారో చూసుకుందాం అనుకుంటుంది. ఏంటి దైవ రక్షణ అంటే తెలుసా మీకు? ఆత్మలు రక్షణలోకి నడిపించడం అంటే తెలుసా? నీకే టెకాన లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకే తెలియదు, నీకు అవగాహనే లేదు, ఆత్మీయ విషయాల్లో నీకు అవగాహన లేదు. చాలామంది ఇది ఒక సంపాదన, ఒక ఉద్యోగంలా తీసుకుంటున్నారు, వాళ్ళు పోషించేటువంటి ఒక క్రియలా తీసుకుంటున్నారు. ఇదంతా కాదండి, నీ ఆత్మ నిత్యత్వానికి వెళ్తుందా, వెళ్ళే బాటలోనే నీవు ఉన్నావా? అలాగైతే అలాంటి పనులు అంత నిచ్చింత నీకెందుకు, అలాంటి పనులు ఎందుకు చేస్తావు, అంత నిచ్చింత ఏంటి నీకు? సుఖాశక్తి గల స్త్రీలారా, లేచిన మాట వినండి. నిశ్చింతగా నన్ను కుమార్తెలారా, లేచి రొమ్ము కొట్టుకోండి, రోదన చేయండి, రొమ్ము కొట్టుకోండి. షోమ్రోనులో నిశ్చింతగా ఉన్నవారికి శ్రమ. నువ్వు నిశ్చింతగా ఏ క్షణం ఉండలేవు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నీకు రక్షణే జరిగితే, నీ హృదయంలో రక్షణ కార్యమే జరిగితే, ఏ పరిస్థితిలో నీకు నిశ్చింత ఉండదు. నువ్వు నిశ్చింతగా ఉన్నావంటే నీ దగ్గర దుష్టుడు ఉన్నట్టు లెక్క. ఆడు పట్టేశాడు నిన్ను ఎక్కడో, నిన్ను పొడవు పండబెట్టేశాడో, మరి నిన్ను దేనికి అప్పచెప్పాడో ఏటో తెలియదు. ఏ మత్తులో తూలుతో ఊక్కొని జోక్కొని అలాగా నిద్దట్లోకి వెళ్ళిపోతున్నావో, లేకపోతే ఆ మత్తులో ఊగుతున్నావో మరి తెలీదు. కానీ నిశ్చింత నీలోనికి వచ్చింది అంటే దుష్టుడు నిన్ను గట్టిగా పట్టి ఒక బోన్లో పెట్టాడని అర్థం. క్రైస్తవుడు, క్రైస్తవులు ఎవ్వరు నిశ్చంతగా ఉండరు, ఉండరు, ఉండరు. కారణం ఏంటి అంటే మనల్ని మండించేది ఏంటి? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎల్లప్పుడూ మనల్ని మండిస్తూనే ఉంటారు. మీరు ఎలా జీవించాలో మీకు ఎట్లా తెలుస్తుంది? పైనుండి వచ్చే ఆత్మ చేత నింపబడాలి. భ్రమపరిచే ఆత్మలు ఎవరో మీ పితరులో, మీకు ఎవరో ముందోలు ఎవరో ఆత్మపూర్ణులే, అభిషిక్తులే కావచ్చు, వారి పరిచర్లు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరు చెప్పుకొని ఇప్పుడు దండుకుంటానంటే ఎట్లా? నీకు వద్దా రక్షణ? నీకు వద్దా అభిషేకం? నీకు వద్దా ఉపదేశం? నువ్వు నడవాల్సింది, నువ్వు జయకరంగా జీవించాలి కదా. భూమి మీద కాదు, ఇప్పుడు అలా కొన్ని ప్రాపర్టీలు నీకు వదిలేశారు, నువ్వు అది అనుభవించి చక్కగా శుభ్రంగా ఎలాగట? దంతపు మంచముల మీద పరుండొచ్చు, పాన్పుల మీద తమ్మును తాము చాచుకొనచ్చు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రోవిన దూడలను వధించి భోజనం చేస్తున్నారంట. ఈ కోవలోకి ఎవరు చెందుతున్నారో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. దేవుడు సర్వాంతర్యామి, హృదయ అంతరింద్రియాలను పరిశీలించే నీతి గల దేవుడు. నీ హృదయంలో ఏమి నిశ్చింతుందో, ఏమి చూసి నిశ్చింత పడుతున్నావో, శోషోషపారమా అంతా షోషో, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట షో, అలా షో చూపించి వెళ్ళిపోతున్నావా? వెనకాల నువ్వేం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి? లోపలే తమ ఆలోచనలు దాచుకుని మమ్మల్ని ఎవరు చూస్తారులే అనుకుంటున్నావా? నిన్ను చూసే దేవుడు ఉన్నావు, సమస్తాన్ని పరిశీలించే నీతి గల దేవుడు ఒకరు ఉన్నారు. నువ్వు నిశ్చింతగా ఉన్నావా, అలర్ట్గా ఉన్నావా? మరి ఇన్ని సంవత్సరాలు నన్ను మండించింది ఎవరు? నన్ను అలర్ట్ చేసింది ఎవరు? నేను ఏ రోజు నిశ్చింతగా ఉండలేదు, ఉండను కూడా. ఎందుకు ఉంటాను? పనిచేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పుడు. ఏ రోజైనా నేను కామ్గా, ఎందుకంటే మా వాళ్ళు మాకు మీకు
ఏదొక రోజు వాళ్ళు మీ ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు ఉంటాయి, ఉండకుండా ఉండవు. వాళ్ళందరూ వస్తారు ఖచ్చితంగా. వాళ్ళందరూ నన్ను చాలా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడు నిశ్చింతగా లేను, ఎప్పుడు నిశ్చింతగా లేను. ప్రార్థనా సమయాన్ని కానీ, స్తుతించే సమయాలు, ఆరాధన సమయాలు ఎప్పుడూ నేను నిర్లక్ష్యం చేయలేదు. ఫుల్ టైం మ్యూజిక్ వచ్చాక నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకునేదాన్ని. ఒక 8 గంటలు, అట్లీస్ట్ 8 గంటలు దేవుడితో ఉన్నానా లేదా. చాలా 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 టైర్డ్ అయిపోతే చాలా 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 ఏ పనైనా పక్కన పెట్టేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంట్లో అంట్లు కడగాలనుకోండి, అవైనా ఒక 5 రోజులు పెండింగ్ అయిపోతే ఏటో కానీ దేవుడితో సమయం మాత్రం పెండింగ్ ఉండదు. ఏడు మమ్మీ పని అంతా మానేసి వెళ్ళి ప్రేరు ప్రేరు అనుకుని అక్కడ కూర్చుంటా నా కూతురు గొడవ. వాస్తవమే, పని అయితే ఈరోజు కాకపోతే రేపే చేసుకోవచ్చు. కానీ ఈరోజు ప్రార్థనా సమయాన్ని ఎలా ముగిస్తాం? ఈరోజు మనం దేవుడితో గడపాల్సింది. దేవుడు ఎంత అమూల్యమైన సత్యాలు అక్కడ ఉంచారో, అమూల్యమైన మర్మాలు ఉంచారో. నువ్వు ఇంకొక స్టెప్ కొంచెం ఇంకా దగ్గరకు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆ రోజు పనికి వస్తుంది కదా. నువ్వు అలాగే ఎంత సమయాన్ని వృధా చేస్తావు? ఈరోజు మహిమ పరిచర్య ఇక్కడ జరుగుతుంది, మహిమ చేత నింపబడి మహిమ మహిమ దర్శనాలు ప్రత్యక్షతలు నాకు ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని దూతలు యేసు ప్రభు వచ్చేవరకు ప్రత్యక్షంగా ఆత్మలు ఏవి పాతాళానికి వెళ్తున్నాయి, ఏవి పారడైజ్కి వెళ్తున్నాయి, ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏంటి సిచ్యువేషన్ అని నాకున్న పరిధిలో నాకు చూపిస్తున్నారే. అంత ఈజీ అనుకుంటున్నారా? దేవుడితో ఒక్క రోజు కూడా దేవుడి సమయాన్ని నేను వృధా చేయలేదండి. అయితే మరి కొన్ని 8 గంటలు కాకపోయినా, మరీ టైర్డ్గా ఒంట్లో బాగాలేనప్పుడు ఆ బెడ్ మీదే ఆ పరిస్థితిలోనే అలా స్తుతించుకుంటా. నిశ్చింత అనేది ఎప్పుడు నాలో లేదు. నిశ్చింతగా కూర్చుందాం ఎప్పుడు లేదు, కనుకే మీకు ఈరోజు చెప్తున్నా. నిశ్చింత ఎప్పుడు లేను కనుక దేవుడు నాకు చెప్పమన్నారు, అందుకే మీకు చెప్తున్నాను. సీయోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. నువ్వు సీయోను కొరికే కదా సిద్ధపడుతున్నావు. పరలోకంలో ఉన్నానా యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. పరలోకంలో ఉన్నానా యేసు, భూలోకమంతటికి వెలుగు నీవయ్యా. స్తుతి పాటలే నేను పాడాలి, యేసు అడిలో సాగిపోవాలి. స్తుతి పాటలే నేను పాడాలి, యేసు అడిలో సాగిపోవాలి. స్తుతి పాటలే నేను పాడాలి, యేసు అడిలో సాగిపోవాలి. ఎల్లప్పుడూ స్తుతి పాటలు మీరు పాడాలి. సతనులన్నీ త్రొక్కబడాలి, సంగములన్నీ ఎత్తబడాలి. సతనులన్నీ త్రొక్కబడాలి, సంగములన్నీ ఎత్తబడాలి. సతనులన్నీ త్రొక్కబడాలి. పరలోకంలో ఉన్నానా యేసు, భూలోకమంతటికి వెలుగునివయ్యా. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ దుష్టుడు ఏ విషయంలో దురాత్మలు మీ మీద ఎలా అటాక్ చేయొచ్చు, ఎలా పని చేయొచ్చు, ఎలాగ మిమ్మల్ని చిక్కించుకోవచ్చు, ఇవన్నీ అనుభవపూర్వకంగా దేవుడు నాకు నేర్పించి వదిలేశాడు. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్త. మీ సంఘాల్లో అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలవనివ్వకండి, డిసిప్లిన్గా ఉంచండి వాళ్ళని. చూడండి, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందురు.
పాత్రలలో ద్రాక్షరసం పోసి పానం చేయుచు, పరిమళ తైలం పూసుకొని చుందురు గాని జరగట్లేదంటారా? పిచ్చి పాటలు. వాళ్ళు యాక్చువల్గా అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మరి ఎంతమంది ఉన్నారో మరి నాకు తెలియదు, కానీ పిచ్చి పాటలు, పిచ్చి వాయిద్యాలు, పిచ్చి పనులు. అమ్మాయిలు అబ్బాయిలు అక్కడే చేయకూడదండి, అలా చేయకూడదు. అపవిత్రాత్మలే పని చేస్తాయి అక్కడ. ఎవరండి అంత డెడికేషన్ చేస్తున్నా నా చూపించండి. నాకు నేను అందరినీ అంటున్నాను, నేను మాత్రం బాధపడకండి. మీ నీతి మంతులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు అనేది దేవుడికి తెలుసు కదా. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది నేను తరచి చూస్తున్నాను. అలాగని ఇది నా ఓన్ డెసిషన్ అయితే నేను ఎప్పుడో మాట్లాడాలి కదా. ఇది దేవుడు ప్రేరేపిస్తే దేవుడు మాట్లాడమంటే నేను చూసింది కొంచెం అది చూసింది కూడా యాడ్ చేసి మీకు చెప్తున్నాను అంతే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహించేవాడు దేవుడే కదా. ఏంటంటే ఆ యొక్క క్రమము, ఆ పద్ధతి, ఎవరిని ఎలా గద్దించాలి, ఎవరిని ఎలాగా సరిచేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అన్నీ దేవుడు నేర్పించేశారు. వదిలేసి అన్నీ నేర్పించారు. ఆయన ఆత్మ ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఇంపార్టెంట్ కాదండి. ఇప్పుడు బాగా అందరూ ఏంటంటే ఈ యొక్క మ్యూజిక్ వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువ జనాలు అట్రాక్ట్ అయ్యింది కూడా అక్కడే. అనా డిసెప్షన్ కూడా అక్కడే జరుగుతుంది. డిసెప్షన్ కూడా అక్కడే జరుగుతుంది. దుష్టుడు అక్కడే పట్టేస్తున్నాడు, యవ్వన బిడ్డలు పట్టేస్తున్నాడు. మేము చాలా డిసెప్షన్ అక్కడే జరుగుతుంది. దంతపు మంచముల మీద ఎందుకట ఉపద్రవ దినం బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపిస్తారు. అన్యాయపు తీర్పు బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ఆ యొక్క రాజం శ్రీకాకుళం మీకు చూపించి. అన్యాయం ఎక్కడైనా జరుగుతుందండి. నేను ఇది చిన్నప్పటి నుంచి మీకు చాలా విషయాలు ఆ చిన్ని వాళ్ళ డాడీ వాళ్ళ పరిస్థితి కూడా మీకు చెప్పాను. వాళ్ళు ఎంత క్రూరులు, ఎంత సజ్జన ద్వేషులు, ఎంత లోభులు, ఎంత లోగులు, లోభత్వం, ఎంత స్వార్థపరులు. ఎదురుగుండా నష్టపోతుంది ఒక అమ్మాయి జీవితం. వాళ్ళ కడుపులో పుట్టి వాళ్ళ బ్లడ్ పంచుకొని వచ్చినటువంటి ఒక పాప జీవితం. ఎంతో క్రూరత్వం, ఎంతో కర్కశం, ఎంతో అన్యాయం, ఎంతో అక్రమం అక్కడ జరిగింది. నేను చాలా చిన్నప్పుడే అక్రమమైన పరిస్థితులన్నీ ఫేస్ చేసుకొని నేను వచ్చిన దాన్ని. ఈ క్రూరత్వము, ఈ అన్యాయము, ఈ అక్రమం అనేది నేను చూస్తూనే ఉన్నాను. లోకం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో నేను చూస్తున్నాను. అయితే వాళ్ళు దేవుని ఎరగలేని వాళ్ళు, దేవుని ప్రేమ తెలుసుకోలేని వాళ్ళు. బట్ దేవుని ఎరిగి భక్తి ముసుగులో కూడా నేను అన్యాయాన్ని, అక్రమాన్ని చూశానంటే చూసుకోండి. దాన్ని బట్టే నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందో. యోబుని ఎవరు ద్వేషించారు, దూషించారు అక్కడికి వచ్చి? ఆయన ప్రాణ స్నేహితులు. మీకు అర్థమైందా? నేను ఈ అన్యాయాల్లో, ఈ అక్రమాల్లో నేను మునిగిపోయి, నేను నా తల జలమయముగా, కన్ను కన్నీల ఊటగా ఉంటూ నేను దేవుడితో నడుస్తూ ఉంటే హేళన చేసేవాళ్ళు కొంతమంది. అర్థం చేసుకునేది కాకుండా అర్థం చేసుకోలేదు పోనీ ఊరుకోవచ్చు కదా. నేటి క్రైస్తవ సమాజం కూడా ఎంతో క్రూరత్వాన్ని వెళ్ళగొక్క, ఎంతో క్రూరత్వం, ఎంతో అన్యాయం, ఎంతో అక్రమం, ఎంతో అక్రమం, ఎంతో స్వార్థం, డబ్బు డబ్బు డబ్బు, ఎంతో స్వార్థం, ఎంతో కుచితం, లోభం, పిసినారితనం. అది మా చిన్నారి దగ్గర, మా ఆంటీ దగ్గర నేను చూసి ఎవరు ఏమీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళరు, ఏమీ తీసుకెళ్ళరు. నేను చెప్తున్నది ఏంటంటే, నేను మీకు చెప్పేస్తున్నాను అంటే వెనకాల నేను సరిచేసుకోను అనుకుంటే చాలా పొరపాటు. నేను ఏదన్నా సరిచేసుకోకుండా ఒక ముక్క మీకు నేను చెప్పాను అనుకోండి,
దేవుడు వెంటనే నాకు గద్దిస్తారు, వెంటనే గద్దింపు ఉంటుంది నాకు, నాది నాకే చూపించేస్తారు. మీకు అర్థమైందా? నా పరిస్థితి ఏంటో నాకే ఎప్పుడు చూపిస్తారు, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. అది అంతా సరి చేసి 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 స్టిల్ నేను దేవుని సన్నిధిలోనే గడుపుతానండి. నిశ్చింత ఎక్కడ లేదు. నాకు మహిమ అనుభవాలు వచ్చేస్తాయి, మహిమ చేత నింపబడినను అన్న అతిశయం ఉండడానికి పనికి రాదు. అదే కదా నిర్విచారము సుఖస్థితి. సీయోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ. నిర్విచారంగా ఉన్నావా? సరిపోయినంత ఇంకా సంపాదించేశాను, ఇంకా ఎలా సంపాదించవచ్చు, ఇంకా ఎలాగ ఆత్మల్ని మనం ట్రాప్ చేయవచ్చు, పట్టొచ్చు. అంతంత మందికి నువ్వు వచ్చి ఒక వారంలో ఒక అరగంటో గంటో లేకపోతే వారానికి ఒకసారి రెండుసార్లు చెప్పేసినంత మాత్రాన వాళ్ళు వచ్చి నీ దగ్గర ఆ మాటలు విన్నంత మాత్రాన వాళ్ళు రక్షింపబడతారనే, వాళ్ళ ఆత్మలు రక్షణ పొందుకున్నాయనేనా? చాలా కేర్ తీసుకోవాలా? పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు, అక్కడ ఉండే మిగతా సేవకులకి కొన్ని ఆత్మలు అప్పగించాలా? కొన్ని ఆత్మలు అప్పగించి ముందు మీరు రక్షణ పొందుకోవాలి. ఎస్, పరిపూర్ణమైన రక్షణ. ఈ ట్రాప్స్లోంచి బయటికి రండి. డబ్బు ఇంకా సంపాదించాలని, ఇంకా ఆ డబ్బుతో నచ్చినట్టు దేవాలయాలు కట్టాలని, ఇంకా ఇక్కడ అక్కడ స్థాపించుకుంటూ వెళ్ళాలని, ఇంకా మీ నేమ్ అండ్ ఫేమ్ సొలొమోన్ రాజో దావీదు రాజులోగా మీరు ఫీల్ అయిపోయి మీ యొక్క సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాలని ఆలోచనలు పక్కన పెట్టేసి, నేమ్ అండ్ ఫేమ్ ఎంతవరకు ఉండదు, నీ జీవమేపాటిది అతిశించడానికి, జీవమేపాటిది. ఓ నువ్వేదో కొని గొప్పగా రక్షింపబడిపోయినావు, నీదే అన్ని విషయాలు నువ్వు దేవుడికి ఇష్టకరంగానే ఉన్నావంటే అది వేరే విషయం. అలాగైతే నీకు ఒక్క ఆత్మ విషయంలో కూడా జాగ్రత్త ఉంటుంది. నువ్వు బిజినెస్ పెంచుకునేటువంటి పరిస్థితుల్లో ఉండవు కదా. ఆత్మలు ఎన్ని నీ దగ్గరకు వచ్చిన ఆత్మలు రేపు ఎన్ని నిత్యత్వంలో కనబడతాయి? అసలు నువ్వు కనబడతావా లేదా? ఇది కదా క్వశ్చన్. అసలు నువ్వు కనబడతావా? దేవుడే తీర్పు తీరుస్తారండి. కాదని నేను అన్నా, దేవుడి చేతుల్లోనే ఉందండి, ఉంది. కాదని నేను అన్నా, తీర్పు తీర్చేటువంటి. కానీ దేవుడు ఆయా సమయాల్లో ప్రవక్తల్ని ఇలాంటి వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకు ఖండించేవారు, ఎందుకు దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేరు? ఆయన కొన్ని వీళ్ళకి ట్రైన్అప్ చేస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తప్పుని ఖండించకూడదు, ఎందుకు నీకేడు బాధ అనొచ్చు మీరు. ఇది దేవుడిచ్చిన అధికారం, రూల్స్ మార్చొచ్చు. అధికారం అంటే ఇక్కడ రాణి అధికారం కూడా ఉంది. ఒక రాజ్యానికి అధికారం కూడా ఇచ్చారు. మనం ఏదైనా రివిలేషన్ తీసుకురావచ్చు. అలాంటి అధికారంతో నింపారు. ఎందుకు అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి. నేను ఆయనకి ఎలిజిబుల్ అనిపించింది కనుక ఇచ్చారు. అది కూడా అది ఎప్పుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో నీడగట్టక మునిపే ఆయన నన్ను ఎన్నుకున్నారు, అక్కడ చచ్చిపోవలసిందని బతికించుకొని తీసుకొచ్చారు. నీకు అది చెప్పాను, జన్మరహస్యం. మా అమ్మ చాలా మందులు తినిందంట, ఒకటి కాదు రెండు కాదు, చాలా మందులు. ఇప్పుడు ఉండమంటే ఆ గర్భంలో పిండాలు ఉండట్లేదు, జారిపోయి వచ్చేస్తుంది. మరి అన్ని మందులు వాడితే మన నా పిండం ఏటైపోవాలా? నేను చాలా మందులు వాడింది, ఇంకా విసిగిపోయి ఆపింది. అది కూడా ఆ దర్శనంలో చూసుకోవాలి. నిజంగానే నేను ఒక వేరేగానే ఉండేదానండి. అది మా ఇంట్లో వాళ్ళకి, మా మరదలకు కావచ్చు, మా వదినికి కావచ్చు, వీళ్ళందరికీ తెలుసు, మా మేనల్లో కావచ్చు, మేనగోళ్ళకి కావచ్చు, ప్రత్యేకంగానే ఉండేదాన్ని. కాకపోతే నాకు అవన్నీ పిచ్చి పనులు కలగ అనిపించేవి. వాళ్ళందరూ పోదారంటే నేను ఒక దగ్గర ఉండడం, వాళ్ళందరూ కింద ఉంటే మీదకి వచ్చి నేను స్తుతించుకోవడం, వాళ్ళందరూ ఒక పని చేస్తే నేను ఒక పని చేయడం, వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చి టప్పటాలు కొట్టుకుంటే నేను మూలకొచ్చేయడం, ఇవన్నీ నాకే అద్భుతం. అదొకలాగా అయ్యో వాళ్ళు ఫీల్ అవుతారు కదా, కాసేపు వాళ్ళతో కూడా ఉందాం అనుకుని మళ్ళీ వెళ్ళడం, వాళ్ళ దగ్గర కూర్చోడం, మళ్ళీ మెల్లగా జారుకొని వచ్చేయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దేవుని సందులో కూర్చోవడం, ఇది నా పద్ధతి అండి. యాక్చువల్గా అదే పద్ధతి.
వాళ్ళు అడిగినా వాళ్ళు చెప్తారు, ఏదో ఒక రోజు అందరూ మీ ముందుకొచ్చి మాట్లాడాల్సిన వాళ్ళే, ఇది ఇక్కడ ఆగిపోయింది కాదు, ఎందుకంటే వర్క్ అక్కడే స్టార్ట్ అయింది కనుక. వాళ్ళకి చిరాగ్గా కొన్నిసార్లు అదో ఏ రీతిగా అనిపించింది. మా అమ్మకు అసలు నచ్చింది కాదు, మా అమ్మతో కూర్చొని కూర్చోబడాలి కొట్టమనేది. అది నా కూతురు, మా అమ్మ, వాళ్ళిద్దరు జట్టు. దానికి ఏటు మాట్లాడుకునేవారు వాళ్ళ ఇష్టమే, గట్టిగా మాట్లాడుకుని గట్టిగా నవ్వుకొని గట్టిగా. మా అమ్మకి ఒక టైంలో వినబడేది కాదు, ఇంకా వీళ్ళ ప్రపంచం అంతా వీళ్ళు కూర్చున్నారంటే ఇంకా ప్రపంచం అంతా వినబడాల్సిందే వాళ్ళ మాటలు. అలాగా నేను ఒక ప్రత్యేకంగానే నాకే అర్థమయ్యేది కాదు నా గురించి ఏంటో, నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మా తమ్ముడి ఇంటికి వెళ్ళాను, నేను వెళ్ళి బైబిల్ పట్టుకున్న మూలు కూర్చునిపోయేదాన్ని. నిజంగానే జరిగిన విషయాలు అవి, ఇప్పుడని కాదు, అది నేను రక్షణ పొందిన దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది ఆ పరిస్థితి అనేది. ఒక ప్రత్యేకంగా ఒక దగ్గరికి వెళ్ళిపోవడం, మూలకి వెళ్ళిపోవడం, మరి ఎందుకు, మరి అలాగే దేవుడు అలాగే బలపరుచుకుంటూ వచ్చారండి. ఈరోజు ఇంత ఈజీగా ఇక్కడ దాకా రీచ్ అయిపోయినాను కాదు, మీకు చెప్పినంత స్టేజ్కి లేకపోతే పరిస్థితులు గురించి మాట్లాడినంత అటువంటి స్టేజ్కి. ఎందుకంటే మీరు లోక సంబంధంగా కావచ్చు, పరిచర్యల్లో కావచ్చు, చాలా అధికులు కదా. లోక సంబంధమైన విషయాల్లో మీరు అధికులు, దేవుడి సంబంధమైన విషయాల్లో కూడా అధికులు. కానీ దేవుడు నన్నే ట్రైన్అప్ చేసుకున్నారంటే ఉంటుంది కదా ఏమని, ఆయన చేతిలో మూసిపెట్టి దాసిపెట్టి ఉంచుకున్నారు టైంకి వదులుదామని. అక్కడ పాలిష్ చేశారు చాలా సీక్రెట్గా. నా ఆత్మీయ జీవితం అంతా చాలా సీక్రెట్గానే జరిగింది, ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వడానికి లేదు. ఎప్పుడో నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్, ఎప్పుడో నేను చర్చిల్లో మాట్లాడడం, ఆరాధన చేయడం ఒక 23 ఇయర్స్ బ్యాక్, అది 2000 నుంచి 2010 వరకు. ఆ లోపల ఆ 10 ఇయర్స్లోనే నేను చాలా చర్చిలకు వెళ్ళి అక్కడ మాట్లాడడం, ఆరాధన చేయడం, లేకుంటే ప్రార్థనలకు నడిపించడం. అప్పుడే చాలామంది ఇన్వైట్ చేసేవారు, మా చర్చికి రావచ్చు కదా, మా స్త్రీల కూడికలో మాట్లాడచ్చు కదా, ఆరాధన నడిపించవచ్చు కదా. 2010 బిలో అమ్మా రావచ్చు కదా, మా చర్చిలోకి రావచ్చు కదా, అప్పుడే వాళ్ళు ఇన్వైట్ చేసేవారు. మా సండే స్కూల్ టీచర్గా ఉండొచ్చు కదా, చేశాను కూడా చాలా చర్చిల్లో, స్త్రీల కూడికలు నడిపించడం. తర్వాత ఇంకా దేవుడి చేతుల్లో పూర్తిగా వచ్చినట్టే, అంటే ఇంకా దేన్ని నేను ఆశించేటువంటి పరిస్థితుల్లో లేను. దేవుడు ఉద్దేశాలు ఏంటి, ఊహలేంటి, దేవుడు దేని కొరకు నన్ను సిద్ధపరుస్తున్నారు, నావెప్పుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఉండేవి అంటే, ఎందుకు అంటే నా ఆత్మీయ జీవితం ఏంటో, ఎదురుగుండ వాళ్ళ ఆత్మీయ జీవితం ఏంటో నాకు తెలిసిపోద్ది కదా. ఎందుకంటే ఆయన ఆత్మతో అభిషేకించుకున్నారు, వివేచన అండర్స్టాండింగ్ అనేది బుద్ధి జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆత్మ అభిషేకం నాకు ఇచ్చేసారు. మరి వచ్చేసి నాకు వివేచన తెలుస్తుంది కదా, ఆ ఎదురుగుండలు డెప్త్ ఏటో నా డెప్త్ ఏటో నాకు అర్థమవుతుంది కదా. వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. చాలా ఉన్నతమైన దశలోకి దేవుడు లేపేశారు, నా ఆశ కొద్దీ జరిగింది అది. దేవుడిలో నేను ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలనుకునేదాన్ని, ఉన్నతమైన పరిచర్య చేయాలనుకునేదాన్ని నేను ఎప్పుడూ. అంతే, నేను అలాగే ఊహించేదాన్ని, దేవుడి కోసం ఉన్నతంగా ఉపయోగపడాలి, ఉన్నతంగానే పరిచర్య చేయాలి, చాలా ఉన్నతమైన అత్యున్నతమైన పరిచర్య నేను చేయాలి, పరిశుద్ధమైన పరిచర్య చేయాలి. చాలా బాగా విషయాలు చూసి నాకు చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉండేవండి. ఈ గొప్ప గొప్ప సేవకులు అనబడేవారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వేషాలు, వాళ్ళ యాక్షన్లు చూస్తున్నప్పుడు, తర్వాత ఇవన్నీ దేవుడి దగ్గరే పెట్టేదారు. మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు, దంతపు మంచాలు ఇచ్చి పడుకోబెడుతున్నారా, పాన్పుల మీద తమ్ముని తాము చాచుకొనుచు, శ్రేష్టమైన గొర్రె పిల్లలతో వంట చేసి పెడుతున్నారా. ఆత్మీయ దశలో తక్కువగా ఉన్నానని కాదు, నేను చాలా తగ్గింపు స్వభావం తగ్గించుకునే ఉన్నాను లోక సంబంధంగా. నాకు తెలుసు ఆత్మీయ జీవితంలో చాలా ఉన్నత దశలోకి దేవుళ్ళు లేపుతున్నారని నాకు తెలుసు, నాకు తెలీదా, నాకే అభిషేకం ఇచ్చారు ఏంటనేది నాకు తెలీదా. నేను ఒక మాట నేను అక్కడ పాస్ చేస్తే అక్కడ కార్యాలు ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు కదా,
చాలా ఉన్నతమైన కార్యాలు చేసేవారు. అలాగని ఎక్కడ హెచ్చిపోవడం, అచ్చయించడం, గర్వించడం లేదండి. వెనకాల చాలా ప్రాక్టీస్ ఉంది. స్టిల్ నేను నిశ్చింతగా ఏ రోజు ఉండను, ఏ క్షణం కూడా ఉండను నిశ్చింతగా. మీకు తెలుసా, నిర్విచారంగా ఎప్పుడు ఉండను. పరిచర్య ఎలాగ ముందుకెళ్తుంది, అనేక మంది ఎలా రక్షింపబడతారు, అనేక మంది డిసెప్షన్లో మునిగిపోయిన వాళ్ళు ఎలా బయటికి వస్తారు, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు మరి అలాంటి ఆలోచనలే ఇస్తున్నారు. ఎలాగ ఆత్మలు విడుదల పొందుకుంటారు, ఆల్రెడీ వాళ్ళు బోన్లో పెట్టబడిన వాళ్ళు ఎలాగ విడుదల పొందుకుంటారు, ఆల్రెడీ ఆ బోన్ నుంచి ఎలా బయటకు వస్తారు. దుష్టుడు రకరకాల బోన్లు వేసి పట్టేశాడు మనుషుల్ని. ఎస్పెషల్లీ ఒక అట్రాక్షన్, ఆకర్షణ అనేది ఇప్పుడు దినాల్లో బాగా కనబడుతుంది. ఏదో ఒక ఆకర్షణ మనుషులకు పెట్టేసి అని బంధించేస్తున్నారు. మరి నువ్వు ఒక గొప్ప దైవజనుడు అని చెప్పుకుంటున్నావు, మరి నీ ఆత్మలు ఎన్ని వెళ్తాయి రేపు నిత్యత్వానికి ప్రశ్నించుకుంటున్నావా? నీ టార్గెట్స్, నువ్వు లోక సంబంధమైన టార్గెట్స్ రీచ్ అయిపోయి కామ్గా ఉంటున్నావా? మరి ఆ ఆత్మలు విషయంలో నువ్వు ఏమన్నా జాగ్రత్త తీసుకుంటున్నావా? ఫస్ట్ నువ్వు, అందుకే రివిలేషన్ నీ దగ్గర స్టార్ట్ అవ్వాలి. అసలు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక ఏంటి ఆత్మ విషయాల్లో? ఆత్మలు ఎలా ఉండాలనుకుంటున్నారు, అసలు నువ్వెలా ఉండాలనుకుంటున్నారు? నీకు కొన్ని ఆశలు ఉండొచ్చు, లోక సంబంధంగా ఒక చదువుకుడుగా, చదువుకురాలుగా, లోక సంబంధమైన ఒక అటువంటి గొప్ప పరిస్థితిలో ఉండాలని కొన్ని ఆశల్ని బట్టి నువ్వు అలా లెగవచ్చు, కాదని నేను. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి, అసలు నీ జీవితంలో ఆయన యొక్క ఉన్నతమైన సంకల్పం ఏంటి? నీ ఆశలకు నువ్వు లేచా ఓకే అక్కడ ఉండిపోతావా? మరి ఆత్మ రక్షణ ఏంటి? మరి నీ ఆత్మ రక్షణ సంగతి ఏంటి? నీ కుటుంబ రక్షణ సంగతి ఏంటి? మరి ఆలోచించావా ఈ పరిస్థితులన్నీ ఎప్పుడన్నా? ఇప్పుడు ఆలోచించు, ఇప్పుడు ఆలోచించి నువ్వు డెడికేట్ చేసు. ఇంకా సంపాదన అయిపోయింది, ఓకే నువ్వు సంపాదించావు, నువ్వు చేయాల్సిన చేస్తావు, ఓకే రకరకాలుగా నువ్వు ఆకర్షించావు, పట్టావు మనుషుల్ని, అయితే వాళ్ళ రక్షణ సంగతి ఏంటి? రేపు వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈజీ కాదు రక్షణ, ఈజీ కాదు ఆత్మ రక్షింపబడ్డం, ఈజీ కాదు. మీకు అర్థమవుతుందా? అంత ఈజీ కాదు. మీరు అనుకున్నటువంటి టాలెంట్స్, మీరు అనుకున్నటువంటి ఆకర్షణలో ఇవి లోకస్తుంది. లోక సంబంధంగా మీరు గొప్పలు కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాలకి దానికి లింక్ పెట్టకండి, పెట్టకండి. దేవుని యొక్క సంకల్పంలోకి లెగండి, దేవుని ఉద్దేశాల్లోకి లెగండి. మీకంటే ముందు నేను నడుస్తూ ఉన్నాను కదా. దేవునితో నడుస్తున్నాను, దేవుని కోసం నడుస్తున్నాను, దేవుని సంకల్పంలో నడుస్తున్నాను, దేవుని ఉద్దేశాన్ని నడుస్తున్నాను. మీకు అర్థమైందా? కొన్ని విషయాలు నేను చెప్తున్నాను వినండి. నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దామా? ఎక్కువ సమయం అయిపోయిందా? ఎంత సమయం అయింది? వినండి, నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం.